పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి కదా, దీని మీద మీరు ఆటో డ్రైవర్గా మీరే ఉంటారు? పెట్రోల్ డీజిల్ గతంలో సామాన్యుడికి మాదిరిగా ఉన్నాయండి, కిరాయిలు కొంచెం గిట్టుబాటు అయ్యాయి. ఇప్పుడు మరీ భారంగా బాగా పెంచేశారు. పెంచేసరికి ఆటో డ్రైవర్కి ఏం మిగిలే పరిస్థితి లేదు. అదే జీవనాధారం కాబట్టి దాన్నే మేము దాని మీద ఆధారపడ్డాం కాబట్టి దానికోసమే ఉంటున్నాము. పెట్రోల్ డీజిల్ వల్ల పెరగడం సామాన్యుడికి బాగా భారం అయిపోయింది. గ్యాస్ ధరలు కూడా బాగా పెంచేశారు, సామాన్యుడి మీద గ్యాస్ భారం బాగా పడింది. గ్యాస్ కొనాలంటేనే భయం వేసే పరిస్థితి వచ్చింది. గతంలో 650-700 ఉన్న బండ 900 రూపాయలు కలిపింది. గ్యాస్ కొనాలంటేనే భయం వేసే పరిస్థితి సామాన్యుల మీద పడిపోయింది. ఇది చాలా కిరాయిలు గిట్టుబాటు అవుతున్నాయా? మీకు గిట్టుబాటు కావట్లేదండి, ఏదైనా నమ్ముకున్న వృత్తిని కాబట్టి దాన్నే అలాగే సాగిస్తున్నాము. పోలీసు చలాన ఫైన్స్ మీకు ఎలా ఉన్నాయి? చలాన్ వేస్తున్నారంట, ఫైన్లు వేస్తున్నారంట, మీకు ఎలా ఉంది? పోలీసులు అయితే ఇక్కడ మంగళగిరిలో పర్లేదండి, బాగానే ఉన్నారు. అయితే మాస్క్ లేకపోతే కొంచెం ఇది చేస్తున్నారు. ఇక్కడ మంగళగిరి వరకు బాగానే ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు వచ్చినాయా మీకు? వచ్చినాయండి, వచ్చినాయండి. ఇంటింటికి రేషన్ మేము ఇస్తున్నారు కదా, మీకు అందుతుందా? ఇంటింటికి రేషన్ అయితే వాహనం ఇంటికి రావట్లేదండి, మేమే స్టోర్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాము మొన్న. స్టోర్ ఏంటి, రేషన్ బియ్యం ఇంటింటికి వస్తుంది కదా? రావట్లేదండి, మాకు రాలేదండి. ఎక్కడికి తీసుకుంటున్నారు? మేము మామూలుగా స్టోర్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నామండి మొన్న. వాలంటీర్ చెప్తున్నారా మీకు? వాలంటీర్ చెప్పారండి, బియ్యం రాలేదు అయిపోయినాయి అని చెప్పారు. మేము మళ్ళీ రేషన్ దుకాణానికి వెళ్ళి తీసుకున్నాం. సన్న బియ్యం ఇస్తారా? సన్న బియ్యం ఇస్తున్నారా? సన్న బియ్యం ఏం కాదు, మీడియం రకం ఇస్తున్నారండి. నిత్యావసర ధరలు అన్నీ పెరిగిపోయినాయి, మంచి నూనె అని చెప్పేసి, దీని మీద మీరే ఉంటారు? నిత్యావసర వస్తువులు మాత్రం బాగా పెరిగినాయండి, ముఖ్యంగా వంట నూనెల ధరలు బాగా పెరిగినాయి. అసలు అది కొనలేని పరిస్థితికి వచ్చింది, దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. వంట నూనె ధర బాగా పెరిగిందండి, 100 రూపాయలు 105 రూపాయలు ఉన్న వంట నూనె 160-170 రూపాయలు కలిపింది. చాలా ప్రజల మీద చాలా భారంగా ఉంది. దీన్ని వంట నూనె ధరను తగ్గించాలని కోరుతున్నాం బాగా. అందరికీ జగన్మోహన్ రెడ్డికి ఇళ్ళ పట్టాలు వచ్చినాయా? ఇళ్ళ పట్టాలు అయితే మాకు ఇళ్ళ స్థలం ఉందండి. పెట్టుకున్నారు మీరు ఏమన్నా? మేము పెట్టుకోలేదండి, ఇల్లు ఉందని మేము పెట్టుకోలేదు. ఇప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసి 2 సంవత్సరాలు అవుతుంది, ఈ ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం పరిపాలన బాగుందండి, కాకపోతే నిత్యావసరాల ధరలు మాత్రం తగ్గించాలండి, బాగా పెరిగిపోయినాయి. దానివల్ల ప్రజల్లో వ్యతిరేకత బాగుంది నిత్యావసరాల మీద. ప్రభుత్వం పాలన అయితే బాగుందండి. ఈ ప్రభుత్వం గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రభుత్వం అయితే పరిపాలన బాగుందండి, అయితే నిత్యావసరాల వస్తువుల ధరలు అవి తగ్గిస్తే కొంచెం ప్రజల్లో వ్యతిరేకత అనేది ఉండదని భావిస్తుంది. పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి కదా, ఆటో డ్రైవర్లుగా దీని మీద మీరే ఉంటారు? పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిన తర్వాత అండి మాకు చాలా భారం అయిందండి. ఇవాళ డీజిల్ వచ్చేసి 90 రూపాయలు 60 పైసలు డీజిల్ అవుతుందండి. పెట్రోల్ వచ్చి 97 రూపాయలు అవుతుందండి. అయితే దీని మీద మా ఆటో కార్మికులకి ఇది చాలా భారం అండి. ఇది అద్దులే కట్టుకోవాలా, ఫైనాన్షియల్కి ఫైనాన్సే కట్టుకోవాలా, ఆటో మెయింటెనెన్సే చూసుకోవాలా, మాకు బాగా ఇబ్బంది పడుతున్నామండి. కనీసం గడవన పరిస్థితులు కూడా కొంతమంది డ్రైవర్లకి జరుగుతుందండి. ఇది దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇది ప్రభుత్వానికి ఒక్కసారి మా అందు దయంచి ఈ డీజిల్ పెట్రోల్ రేట్ల మీద గ్యాస్ రేట్ల మీద తగ్గించవలసిందిగా నేను కోరుతున్నాను. కిరాయిలు గిట్టుబాటు అవుతున్నాయా మీకు? కిరాయిలు ఎక్కడ గిట్టుబాటు అండి, కరోనా వచ్చిన తర్వాత ఎవరూ కూడా బయటికి రావట్లేదు. రెండోది ఆటో అంటేనే ఇవాళ ఎక్కడానికి కూడా భయపడుతున్నారు. ఆ రకంగా ఇవాళ కలెక్షన్లు కూడా ఆటో అద్దె కూడా తోలలేక ఆటో కార్మికులు రోడ్డు మీద పడ్డారు సార్. కరోనా కేసులు పెరుగుతున్నాయి, మళ్ళీ లాక్డౌన్ పెడితే పరిస్థితి, ఇక మా పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. కరోనా మళ్ళీ లాక్డౌన్ కనుక అయ్యేలెక్కైతే పూట గడవని పరిస్థితి కూడా వస్తుందండి ఆటో కన్నా. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళ పట్టాలు వచ్చినాయి మీ అందరికీ? మాకు ఇళ్ళ పట్టాలు రాలేదండి. పెట్టుకున్నారా? మేము పెట్టుకోలేదు, మమ్మల్ని అడగలేదు, మేము పెట్టుకోలేదు సార్. మాకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వేసిన 10,000 మీకు వచ్చినాయా? 10,000 వచ్చినాయండి. అది ఇన్సూరెన్స్లు తగ్గిస్తే మాకు బెనిఫిట్, కానీ 10,000 వల్ల మాకు బెనిఫిట్ లేదండి. అదే ఆ 10,000 రూపాయలు వేసి పోలీసు ద్వారా ఈ ఫలానా ఫైన్లు చలానా వేస్తున్నారని చెప్పి జనాలు అంటున్నారు మీ ఆటో డ్రైవర్లు? అదేం లేదు సార్, అదేం లేదు. మద్యం రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి, దీని మీరు ఏమంటారు? మద్యం అంటే మేము తాగేవాళ్ళం కాదు, తాగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దానివల్ల మద్యం తాగేవాళ్ళు ఆ పిచ్చి మద్యం తాగి రోడ్డు మీద పడి పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు. నిత్యావసర ధరలు అన్నీ పెరిగిపోయినాయి, మంచి నూనె అని చెప్పేసి, దీని మీద మీరేమంటారు? ఇవాళ ఆయిల్ ప్యాకెట్ కొనాలంటేనే 160 రూపాయలు సార్. ఇవాళ మా ఆటో కార్మికులు ఈ తోలకాలు తోలి ఈ నిత్యావసర వస్తువులు కొనాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఇంటింటికి రేషన్ ఇస్తా అన్నారు కదా, మీకు అందుతుందా? ఇంటింటికి రేషన్ అందుతుందండి,
అయితే దానివల్ల ఇంటింటికి రేషన్ అనేది ఇబ్బంది లేదు సార్. అదే డీలర్ దగ్గర అనుకోండి, మాకు అనుకూలమైన టైంలో మేము వెళ్తాం తెచ్చుకుంటాం. వాళ్ళు చెప్పిన టయానికి ఇంటి దగ్గర ఉండాలంటే మేము ఉండే పరిస్థితి కాదు. వాలంటీర్ మీకు ముందుగానే చెప్తున్నారా? వాలంటీర్ వచ్చి ముంగలేని చెప్పడండి, ఒక రోడ్లోకి వస్తుంది, ఆ రోడ్లో బండి వచ్చిందని చెప్పేసి అందరూ ఇల్లు తెచ్చుకోవడమే తప్ప వాలంటీర్ వచ్చి చెప్పేది ఏం లేదు. ఇవ్వట్లేదండి, వాలంటీర్ ఏమి చెప్పడం లేదు. వాళ్ళు ఒక సందులో బండి పెట్టారు అనుకోండి, ఒక రోడ్లో, ఆ బండి పెట్టిన టైంలో ఉంటే ఇల్లు తెచ్చుకోవాలి సార్, లేకపోతే లేదు సార్. వాలంటీర్ కూడా చెప్పడం కానీ పలాంటి అయినా బండి వస్తుందని కానీ చెప్పడం అంటూ ఏం లేదు సార్. సన్న బియ్యం ఇస్తామన్నారు, ఇస్తున్నారా? సన్న బియ్యం ఏం లేదు సార్, మామూలు బియ్యం ఇస్తున్నారు, డాష్లో ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ఈ పరిపాలన గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? పరిపాలన గురించి చెప్పాలంటే అండి, ఈరోజు ఈ ప్రభుత్వ పరిపాలన మీకు అనిపిస్తుంది? ఈ ప్రభుత్వ పరిపాలన చాలా భారంగానే ఉంది సార్. ఎందుకంటే ఆయన పెట్టాడు పథకాలు, పెట్టాడు ఈ పథకాల వల్ల ఆ భారం అనేది ప్రతి ఒక్క కార్మికుడి మీద పడుతుంది. ఎలాగంటే ఆయన ఇచ్చే భారం, ఇచ్చే రూపాయి జనాలకి అది తెలియట్లేదు. ఆ ప్రతి ఒక్క రూపాయి కూడా జనం మీదే పడుతుంది. ఇవాళ ఈ పథకాల వల్లనండి ఆయిల్ రేట్లు పెరగడం కానీ, మంచినూనె రేట్లు పెరగడం కానీ, నిత్యావసర వస్తువులు పెరగడం కానీ, ఇవన్నీ కూడా వీటి వల్లే కదండి మనకు వచ్చే రాబడి లేదు. ఈ ఇప్పుడు ఈ వ్యాన్లు పెట్టారు, ఈ వ్యాన్ల వల్ల ఎవరికి ఉపయోగం ఉందండి? వ్యాన్ల వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? వాలంటీర్ సంస్థ అన్నారు, వాలంటీర్ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? వాలంటీర్ వల్ల దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దాన్ని సరి చేసుకుంటారని మేము చెప్తున్నాం. మీకు పింఛన్ వస్తుందా? పింఛన్ లేదు సార్. మరి పెట్టుకున్నారా? ఇంకా నేను పెట్టుకోలేదు, నాకు 60 ఏళ్ళు రాలేదు సార్. 60 ఏళ్ళు అవును సార్. చివరిగా మీరు ప్రభుత్వం గురించి ఏమో చెప్పాలనుకుంటున్నారా? ఏముందండి, ప్రభుత్వానికి తెలియజేసేది ఇదే సార్, మాకు ఆయిల్ రేట్లు తగ్గాలి, ఈ నిత్యావసర వస్తువులు అనేది రేట్లు తగ్గాలి, ఇదే సార్ మేము చెప్పేది ప్రభుత్వానికి విన్నవించుకునేది. పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు ఇప్పుడు పెరిగినాయి కదా, దీని మీద మీరు ఏమంటారు? దీని మీద ఏమనేది ఏమన్నా రేట్లు పెంచుతున్నాడు, అది నా వాటి తోలలేకపోతున్నాం. అది కిరాణి గిట్టుబాటు అవుతున్నాయా మీకు? అవుతలా లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆటోలు గీసిన 10 వేలు వచ్చినాయా మీకు? వచ్చినాయి, 2 సార్లు వచ్చినాయి. నిత్యావసర వస్తువు ధరలు అన్నీ పెరిగిపోయినాయి, దీని మీద మీరేమంటారు? ఏమనేది ఏమన్నా ఇప్పుడు కేసులు రాస్తున్నాడు, ఇప్పుడు సొక్కాలు అయితే 1,150 రూపాయలు, మామూలుగా ఇన్సూరెన్స్ లేకపోతే 7 వేలు. అది పోలీస్ ఫైన్లు బాగా వేస్తున్నారంట? బాగా వేస్తున్నారు ఫుల్గా. అది సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని 10 వేల రూపాయలు వేశారు కదా, ఆ వారా ఈ పోలీసులు వాహనాలకు ఫైన్లు వేస్తా, చలానాలు వేస్తే తీసుకుంటున్నా అంటున్నారు. ఏమన్నా ఏమన్నా ఇటు ఇస్తున్నాడు అటు రాస్తున్నాడు. అది మధ్యన రేట్లు బాగా పెరిగిపోయినాయి, దీని మీద మీరు ఏమంటారు? ఇదేమన్నా ఇప్పుడు 100, 130 రూపాయలదే 310 రూపాయలు. అది అయినా తాగుతున్నారుగా మీరు? తాగుతున్నారు తప్పదు, అది అలవాటు. జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు కరెంట్ మందు జోలికి వెళ్తే కరెంట్ షాప్ దగ్గరలో ఉండాలని చెప్పేసి. ఎవరు మానడు, తాగేవాడు ఎవరు మానతాడు? అది ఆయన ముందే చెప్పారు కదా మందు జోలికి వెళ్తే కరెంట్ షాప్ దగ్గరలో ఉండాలని చెప్పేసి. ఇప్పుడు ఎవరు మానుతున్నారో ఇప్పుడు వ్యసనం, అది వెళ్తానే ఉంటారు. నువ్వు అది ఇంకో 2 వేల రూపాయలు పెంచినా తాగుతారు, అది మానిపోతాం ఎవడోళ్ళు కాదు. అది ఇంటింటికి రేషన్ మేము ఇస్తున్నారు కదా, మీకు అందుతుందా? మాకు అందుతున్నాయి. సన్న బియ్యం ఇస్తున్నారా? సన్న కాదు, కోటా బియ్యమే. వాలంటీర్ మీకు ముందుగానే చెప్తున్నారా? ఏమని? అదే రేషన్ మేము వస్తుంది చెప్తలాళ్ళు బజార్కి బండి వస్తుంది, బండి వచ్చిందని మేము తీసుకుంటున్నాం. ఇంటి దగ్గర రేషన్ మేము ఉందా, మీకు డిపో దగ్గరికి తీసుకుంటే బాగుందా? మాకు డిపోలోనే బాగుందండి. మీరు పొద్దునే ఆటోకి వచ్చేస్తారు, మీకు తీసుకోవడం కుదరదు, మళ్ళీ నైట్ వెళ్తే మీకు వాలంటీర్ గారు పిలిచి ఇస్తున్నారా మీకు రేషన్? మేము అయ్యత్తల్లా మళ్ళీ ఆడికెళ్ళి మేము కోట కాడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అది మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళ పట్టాలు వచ్చినాయా? రాలా బీఆర్ ఇళ్ళ పట్టాలు కుర్ర పట్టాకర రాలా. మీరు అప్లై చేశారా, ఇల్లు పెట్టుకున్నారా? మాకు ఇల్లు ఉన్నాయి, నేను పెట్టుకోలేదు, పెట్టుకున్న వాళ్ళు మా పిల్లగా పెట్టాం రాలా. అది హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.